जीएसएलवी एफ नाइन उपग्रह निंगिलो की दूसुकेल्लिंदि 27 गंटल सुदीर्घ काउंटडाउन प्रक्रिया तर्वाता जीसैट नाइन नेल्लूर जिल्ला श्रीहरिकोट शार निंची निंगिलो की पंपारु शास्त्रवेत्तलु जीएसएलवी एफ नाइन उपग्रह निंगिलो की दूसुकेल्लिंदि आ विजुअल्स चूस्तुन्नाम 27 गंटल सुदीर्घ काउंटडाउन प्रक्रिया तर्वात जीसैट नाइन नेल्लूर जिल्ला श्रीहरिकोट शार निंची निंगिलो की पंपारु शास्त्रवेत्तलु జీఎస్ఎల్వీ ఎఫ్ నైన్ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్తోంది 27 గంటల సుదీర్ఘ కౌంట్డౌన్ ప్రక్రియ తర్వాత జీసాట్ నైన్ను నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ నుంచి నింగిలోకి పంపారు శాస్త్రవేత్తలు జీఎస్ఎల్వీ ఎఫ్ నైన్ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్తోంది 27 గంటల సుదీర్ఘ కౌంట్డౌన్ ప్రక్రియ తర్వాత జీసాట్ నైన్ను నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ నుంచి నింగిలోకి పంపారు శాస్త్రవేత్తలు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి చెప్పండి ఇటు జీఎస్ఎల్వీ ఎఫ్ నైన్ ఉపగ్రహం
నింగిలోకి దూసుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు అటు రహస్యంగా నిర్వహిస్తున్నారు ప్రత్యక్ష ప్రసారాలు కూడా లేకుండా. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ జిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ సంస్థ నుంచి మరి కొన్ని కాలం ముందరే జిఎస్ఎల్వి F9 రాకెట్ ను కూడా నింగిలోకి పంపించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ రాకెట్ ద్వారా జీసాట్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు. పాల్క్ దేశాలు ఏవైతే 8 దేశాలు ఉన్నాయో ఒక పాకిస్తాన్ మినహాయించి మీరు దేశాల్లో సమస్తని కీలకం చేసుకునేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుందని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనల మేరకు రూపొందించినటువంటి ఈ ఉపగ్రహం ఇవాళ కక్షలోకి నిప్పులు కప్పుకుంటూ జిఎస్ఎల్వి F9 రాకెట్ ఉపగ్రహాన్ని కక్షలోకి తీసుకెళ్లింది. అయితే ఈ ప్రయోగాన్ని మాత్రం అత్యంత రహస్యంగా ఇస్రో నిర్వహించింది. ఇప్పటి వరకు అటు పిఎస్ఎల్వి కావచ్చు ఇటు జిఎస్ఎల్వి కావచ్చు ఏ ప్రయోగం కూడా మీడియా ఎదుట చేసేటటువంటి ఇస్రో శాస్త్రం ఈసారి మాత్రం పూర్తిగా రహస్యంగా చేసినటువంటి పరిస్థితి. ఎలాంటి ప్రత్యక్ష ప్రసారం అనుమతించకుండా ఈ ప్రయోగాన్ని ఇక్కడి నుంచి పంపించారు ఇస్రో శాస్త్రవేత్తలు. అయితే ఎందుకు ఇలా చేశారని అనుకుంటారు మాత్రం అధికారులు కావచ్చు లేకపోతే శాస్త్రవేత్తలు కావచ్చు ప్రయత్నం ఇస్తున్నటువంటి పరిస్థితి తెలిస్తే అయితే జీసాట్ లేని ఉపగ్రహాన్ని నిలువ పంపించినటువంటి శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్ట్ ఈ ఉపగ్రహం దాదాపు 7 దేశాల సమాచార వ్యవస్థకు ఈ ఉపగ్రహం కీలకం కానుంది. ఇందులో గ్రహణకర టెలికమ్యూనికేషన్ వ్యవస్థ అలాగే టెలి మెడిసిన్ ఇంకా ఇటు డిటిహెచ్ సేవలు విస్తృతంగా వినియోగించుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈ విపత్కర సమయాలు ఏదైతే ఇటు తుఫానులు కావచ్చు లేకుంటే ఆ వరదలు వచ్చిన సందర్భంలో కావచ్చు సునామీలు కావచ్చు భూకంపాలు కావచ్చు ఇటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా ముందుకు తెచ్చుకొని దానికి సంబంధించిన సహాయక చర్యలు చేపట్టడం ముందుగా ముందస్తు తెలుసుకోవడంలో ఈ ఉపగ్రహం కీలకంగా ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే సమాచార వ్యవస్థలో కీలకమైనటువంటి ఉపగ్రహాలను ఎన్నో పంపించినటువంటి వారు ఇవాళ సహస్ర దేశాలైనటువంటి 7 దేశాలకి ఈ ఉపగ్రహ సేవ అందిస్తుంది. అయితే ఈ ఉపగ్రహానికి సంబంధించి 2014 నుంచి కూడా 14 వరకు ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత సుదీర్ఘంగా ఇవాళ ప్రయత్నించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 1:50 కౌంట్ డౌన్ మొదలైన అనంతరం దాదాపు 28 గంటల సుదీర్ఘ సమయం అనంతరం ఇవాళ సాయంత్రం 4:50 నిప్పులు కట్టుకుంటూ జిఎస్ఎల్వి C9 రాకెట్ కూడా నిమిలోకి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ కూడా బయటికి ఎలాంటి విషయాలు తెలియకుండా పూర్తిస్థాయిలో అత్యంత రహస్యంగా కట్టుదిట్టమైన భద్రత వర్మ నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ సంస్థ ప్రతిగ్గా ఆ రాకెట్ ను పంపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంతవరకు కూడా ఎలాంటి అధికారులు కానీ ఈ రాకెట్ సక్సెస్ అయిందా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా అది ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మరి కొద్ది సేపట్లోనే అధికారులు ప్రకటన చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ దీనికి సంబంధించి మీడియా ఎవరిని కూడా చార్జ్ సర్వేంట్లో కూడా అనుమతించిన పరిస్థితి అయితే ప్రస్తుతం శాస్త్రీయంగా నెలకొందని చెప్పి చెప్పవచ్చు. మొత్తానికి ఇప్పుడు పంపించినటువంటి జిఎస్ఎల్వి F9 రాకెట్ ద్వారా జిసాట్ 9 ఉపగ్రహాన్ని పంపించారు. ఈ ఉపగ్రహం తన సేవ మరికొద్ది చేరుతుంది అంటే దాదాపుగా 1.5 సెకండ్ జరిగినటువంటి ప్రచారం తర్వాత పూర్తి స్థాయిలో 2-3 రోజుల్లో అందించుకుందని చెప్పేసి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే భూటాన్ శ్రీలంక బంగ్లాదేశ్ ఇంకా ఆఫ్రికాతో పాటు ఇటు భారతదేశం కూడా పూర్తి స్థాయిలో జీసాట్ ఉపగ్రహానికి సంబంధించిన సేవలను వినియోగించుకున్నట్టు తెలుసుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి. దాదాపు 235 కోట్ల రూపాయల వ్యయంతో తయారైన జిఎస్ఎల్వి F9 నింగిలోకి దూసుకెళ్తోంది. సార్క్ దేశాలకు సంబంధించిన 7 దేశాలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. దాదాపు 12 సంవత్సరాల కాల వ్యవధి ఈ శాటిలైట్కి ఉంటుంది. ఇది పూర్తిగా సమాచార వ్యవస్థకు మరోవైపు వాతావరణ పరిస్థితులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మనకు అందిస్తూ ఉంది. అయితే మన దేశంతో పాటు పక్క దేశాలకు సంబంధించిన వ్యవస్థలకు కూడా ఈ శాటిలైట్ ఉపయోగపడుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి గోప్యంగా ఈ ప్రాజెక్ట్ని నిర్వహిస్తోంది ఇస్రో. జీసాట్ 8 తర్వాత ప్రస్తుతం జిఎస్ఎల్వి F9 ప్రయోగం ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు.